కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆదాయం కోల్పోతున్నా కూడా పేద ప్రజల అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆగిపోవద్దని కృతనిశ్చయంతో కేసీఆర్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పేర్కొన్నారు. మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయంలో మిర్యాలగూడ పట్టణం మరియు మండలంకు సంబంధించి 87 మంది లబ్ధిదారులకు 26,10,000 రూపాయల కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ వంటి పథకాలతో నిరుపేద ఆడపడుచులకు కేసీఆర్ ఇంటి పెద్దన్నగా నిలిచారన్నారు. ఇప్పటి వరకు కరోనా కట్టడి కోసం ప్రభుత్వం అధికార యంత్రాంగం అన్ని రకాల చర్యలు చేపట్టిందని ఇక ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా కనీస జాగ్రత్తలు పాటిస్తూ మెలగాలని ఆయన సూచించారు. ప్రస్తుతం బయట కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో శుభకార్యాలు జన సమూహాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆయన తెలిపారు. నీ పుట్టుకింకా భారమవదులే కన్నోళ్ళకి, నీ చదువు కోసం బెంగలేదులే నీ వాళ్ళకి. రైతుగుండె పరవల్లిక ఇంత పెద్ద ఆపదలో మన గవర్నమెంట్కి ఆదాయం వచ్చినా రాకపోయినా కరోనా ఇబ్బంది పెట్టి మరి దాంట్లో మరి ఆదాయాలు గవర్నమెంట్కి వచ్చే ఆదాయం ఉన్నా లేకపోయినా ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు మూడు విషయాలు ఎట్టి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు ఆపడానికి లేదు. ఎక్కడైనా అప్పులు ఇచ్చేయడం వాళ్ళకి సంక్షేమ పథకాలు ఏమైనా ఎప్పటికప్పుడు పెన్షన్ మరి మనం అవసరమైతే ఎక్కడైనా అప్పు తీసుకొచ్చైనా వాళ్ళకి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలందరూ కూడా మరి అందియాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ షాదీ ముబారక్ చెక్కులు కానీ మరి మనకు రేషన్ కానీ మన వాళ్ళకి ఇచ్చే పెన్షన్లు కానీ ఏది కూడా ఒక్కటి కూడా ఆపకుండా ఎంత ఇబ్బంది వచ్చినా మరి ఎందుకంటే ఆదాయాలు మన గవర్నమెంట్ ఈ కరోనా రావడంతో లాక్డౌన్స్ వచ్చి ఆదాయాలు మొత్తం పడిపోయినా ఈ మట్టికి ఎటు పరిస్థితులు ఆపకుండా ఉండటానికి మరి ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తూ మొత్తం ఇవాళ 87 మందికి 86 లక్షల 10,000 రూపాయలని ఇవాళ మనం ఇక్కడ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పెట్టి మరి ఎస్సీలకి ఎస్టీ మరి బీసీలకి ఎస్టీలకి అందరికి కూడా మరి అన్ని కులాల వాళ్ళకు కూడా కళ్యాణ లక్ష్మి ఇవ్వటం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఏది ఎదురైనా రైతులు కూడా మరి ఇప్పుడు రేపటి నుంచి మళ్ళీ వ్యవసాయం మొదలుపెట్టక ముందే మొత్తం రైతు బంధు కూడా వేయడానికి నిన్న నిర్ణయం తీసుకున్నారు. మీకు తెలుసు మీ ఊర్లోనే వడ్డుకొని ఒక వారం రోజుల్లో వారం కూడా కాదు మీరు మీ యొక్క సెక్రటరీ మీ కొన్న ధాన్యాన్ని ఆన్లైన్లో చేయగలనే మీ అకౌంట్లో డబ్బులు ఎదురుచే కార్యక్రమం భారతదేశ చరిత్రలో 40 లక్షలు అంటే మన ఒక్క నల్గొండ జిల్లాలోనే 630,000 మెట్రిక్ టన్నులు మరి ధాన్యం కొని మరి మన ఆర్డీఓ గారు మన ఎంఆర్ఓలు రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా రైతు పనులు కష్టపడి ఒక్క రైతు కూడా రైస్ మిల్లర్ సహకారంతో మరి రైస్ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా ఎమ్మటెమ్మటే కొని వాళ్ళకి రాష్ట్రంలోనే మనం మిర్యాలు కూడా ఫస్ట్ వచ్చినాం. ఎందుకంటే అందరికన్నా ముందు బస్తాలు ఇబ్బంది లేకుండా ఏది ఇబ్బంది లేకుండా ఏది లేకుండా ప్రకటగా మేము అందరం పర్యవేక్షణ చేసి మరి ఎందుకంటే అందరూ రైతాంగంకి సంబంధించిన వాళ్ళే కాబట్టి అందరం కూడా ఏకతాటి మీద తొందరగా ఏ ఊరు కా ఊరు ఇటు మార్కెట్ చైర్మన్ గారు విజయసాయినారెడ్డి గారు డిప్యూటీసీ గారు ఎంపీపీలు మరి ఊర్లో సర్పంచులు ఎంపీడీసీలు మన ముఖ్య నాయకులు అందరూ మరి ఇక్కడ మరి మున్సిపల్ చైర్పర్సన్ గారు అందరూ వైస్ చైర్పర్సన్ గారు అందరూ కూడా మరి రైతులకి తోడ్పాటుగా ఉండటానికి మనం ఆలస్యం చేస్తే డబ్బు వస్తుంది రాదు అనే ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ మరి మిర్యాలు కూడా మా నియోజకవర్గంలో ఒక్క రైతు కూడా ఇబ్బంది కాకుండా దాదాపు 100 కోట్ల రూపాయలు
మళ్ళీ ఇమ్మడి వాళ్ళ అకౌంట్ లేయడానికి 180 కోట్ల రూపాయలు మేము చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది చాలా గడ్డు కాలం మీ అందరికి నేను మనవి చేస్తున్నా ఇదివరకు ఉన్న పరిస్థితి వేరు ఈ నాలుగు నెలలు మీరందరూ జాగ్రత్తగా ఉండాలి చాలా ఉద్దతంగా ఇయాల హైదరాబాద్లో మీరంతా బస్ దిగినంటే మీకు ఉరుకొచ్చి మన మీద పడేటట్టు ఉంది అసలు పరిస్థితి వచ్చింది కాబట్టి మనందరం కూడా ఎవరింట్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండుకుంటూ ఎక్కువ పెళ్ళిళ్ళకి పోకండి దయచేసి ఇక వదిలిపెట్టి రణంగంలోనే మళ్ళీ పెళ్ళిళ్ళకి తగిలి ఒక్కొక్కళ్ళు 500 మంది 400 మంది 300 మంది మొదలుపెట్టారు ఇక ఆయన పెళ్లి చేసేదేమో కానీ మనందరం సాగుపెట్టే కాడికి వస్తారు కాబట్టి దయచేసి ఎవరైనా పెళ్లికి పోకుండా ఉంటే మీరు బతారు పెళ్లికి పోతున్నట్టు మీరు చస్తారు నేను ఇలా చెప్తున్నా రాసి పెట్టుకోండి మీరు తెచ్చే కాబట్టి అందరం మా క్షేమంగా ఉండాలంటే కొన్ని తప్పనిసరిగా పోస్ట్పోన్ చేసుకోవాలి సెప్టెంబర్ ఆఖరికల్లా మొత్తం మన దగ్గర భారతదేశమే మరి మొదటి స్థానంలోకి వచ్చే పరిస్థితి కనపడుతుంది అంత ఉద్ధృతంగా పెరుగుతుంది ఈ కేసు రాదని మధ్య వయసులో రాదని అనుకోకండి మమ్మల్ని ఏం చేయదు అనుకోకండి అది ఒకసారి ఎందుకంటే మొట్టమొదటి అట్నే చెప్పారు 60 సంవత్సరాలు దాటినోడికే వస్తుంది ఇప్పుడు మా ఎమ్మెల్యేలో ముగ్గురికి వచ్చింది ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు 60 సంవత్సరాలు దాటినోడు ఒక ఎమ్మెల్యే 45 సంవత్సరాలు మరి ఆయనకు వచ్చింది వీళ్ళిద్దరికన్నా ఆయనది తీవ్రంగా ఉంది ఎందుకంటే అది వచ్చినప్పుడు 3-4-5 రకాలుగా అది దాని పరిణామం 3-4-5 రకాలుగా ఉంటుంది కరోనా మొట్టమొదటి కరోనా అంటే అది ఏదో ఉంటుందో ఏదో వస్తుందో పోతుందో అనుకుంటుంది ఇప్పుడు అట్లా కాదు అది 5-6 రకాలుగా రూపం దాల్చి మన లోపల దొరకడంటే లంగ్స్లో కనుక పోయిందా ఇక నువ్వు ఎంత వైద్యం చేసినా ఇక నువ్వేం లేదు వచ్చి పోయేది ఇక మనం చేసేది వచ్చి చూసుకుంటూ కూర్చోటమే కానీ ఇక వాడిని సేవలు తీసుకొని రావటం అందుకని ఉండదు అందుకనే మన పిల్లలు కానీ మనం కానీ మన జాగ్రత్తలో మనం ఉండి ఏ చేసినా ఎంత సంపాదించినా లాస్ట్కి మన పిల్లలు మనం బతుకుంటేనే కదా దాన్ని ఇది చేసేది కాబట్టి మీరు దయచేసి అందరూ మన ముఖ్యమంత్రి గారి కోసమని మన రాష్ట్రం మన ఇది మన ప్రజలు మన ఊరు మన మిర్యాలలో ఇప్పటి వరకు కాపాడిన ఎక్కడ ఎక్కడ ఏ జిల్లాలో వచ్చినా ఈ జిల్లాలో రాకుండా వచ్చినా కూడా ఎమ్మెల్యే దాన్ని మొట్టమొదటి వచ్చినప్పుడు ఎమ్మెల్యే దాన్ని కట్టడి చేసి మనం స్టేట్ స్టేట్గా ఉన్నాం అన్ని రకాలుగా ఉన్నాం